హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ నేను ఇక్కడ పొడాలు అయితే చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా, పొడాలు మనకి ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఇంట్లో ఒకవేళ ఉన్నా చేయడానికి బద్ధకంగా ఉన్నా ఈ పొడాలు అండ్ పచ్చళ్ళు అనేవి మనల్ని హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆ రోజంతా కూడా. ఇవి ఉంటే చాలు. అండ్ ఈ పొడాలు ఇడ్లీలో కూడా చాలా బాగుంటాయి. అవి ఏంటో ముందు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ నేను కందిపొడి అయితే చేస్తున్నాను. కందిపొడానికి 1 కప్పు కందిపప్పు అండ్ 3/4 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ అలాగే పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. కందిపప్పు మాత్రం కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో వీటన్నిటినీ కూడా నేను ఒక బాండీలో ఫ్రై చేస్తున్నాను. నూనె లేకుండా ఓన్లీ డ్రైగానే ఫ్రై చేయాలన్నమాట వీటన్నిటినీ కూడా. కొంచెం దోరగా స్మెల్ వస్తుంది చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనం వాటిని ఆఫ్ చేసేసి పక్కన చల్లార చేసుకోవచ్చు. అండ్ ఒక పక్క నేను ఎండుమిర్చి అండ్ అలాగే జీలకర్ర వీటిని ఆయిల్ వేసుకొని ఒక బాండీలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకు నేను చెప్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఎండుమిర్చి జీలకర్ర తీసుకున్నాను కదా, వాటిని అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. వీటికి ఎండుమిర్చి మనకి ఒక 20 వరకు పడతాయి కప్పుకి. ఇంకా మీరు ఎక్కువ స్పైసీ తింటే కొంచెం ఎక్కువే వేసుకోండి. అండ్ ఇలా ఫ్రై మిక్సీ పెట్టేసుకున్న దానిలో కొంచెం సాల్ట్ అండ్ ఇంగువ వేస్తున్నాను అన్నమాట. ఇంగువ వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు పెసరపప్పు, వీటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మొత్తం అంతా కూడా మిక్సీ పెట్టేస్తున్నాను. సో మీకు సాల్ట్ సరిపడినంత వేసుకోండి, సాల్ట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అండ్ నేనైతే సమానంగా వేసుకుంటున్నాను. సో దీన్ని ఇలాగ మనం మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదు అన్నట్టుగా మిక్సీ పట్టుకోండి. సో ఇలా అయితే మిక్సీ పట్టగానే కలర్ చూడండి, పౌడర్ కందిపొడం చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి అండ్ అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పొడం వచ్చేసి వేపిన శనగపప్పు అంటారు అండ్ అలాగే పుట్నాల పొడి అంటారు కదా. సో అదైతే చేస్తున్నాను. ఇక్కడ దీనికి ఆయిల్ వేయకుండా ఒక బాండీలో ఎండుమిర్చి అండ్ అలాగే జీలకర్ర వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటికి ఎండుమిర్చి మనం మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి, ఆర్ తక్కువ అనుకుంటే మీడియంగా ఒక 6 or 7 అలా వేసుకోండి. అండ్ ఇందులోనే జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. సో వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేశాక వేపిన శనగపప్పు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి వాటిని కూడా. సో ఇక్కడ నేను వేపిన శనగపప్పు కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్నాను. వీటన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక 2 లేదా 3 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్, మనకి ఎంత తింటామో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. మనం కందిపొడానికి మనం వెల్లుల్లిపాయ వేయలేదు, అందులో ఇంగు వేసాము. ఈ పెసరు ఈ వేపిన శనగపొడం వచ్చేసి మనం వెల్లుల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా నేను మిక్సీ పెట్టేసుకున్నాను. అండ్ మీకు తెలుస్తుంది కలర్, మీకు ఎండుమిర్చి ఇంకా ఎక్కువ తింటామనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నువ్వుల పొడం చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్దీ అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. దీనికి ఎక్కువ ఎండుమిర్చి వేయట్లేదు, నేను కొంచెం చేస్తున్నాను అన్నమాట. అందుకని చెప్పేసి ఒక 3 ఎండుమిర్చి అండ్ జీలకర్ర వేయించేసుకొని అందులోనే నువ్వులు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నువ్వులు వచ్చేసి అందరికీ మంచిదే, లేడీస్కి ఇంకా మంచిది. అండ్ వెనకాల వెన్నుముక్క బలం కానీ, బోన్ స్ట్రెంగ్థింగ్ కానీ, అండ్ మనకి ఐరన్ ఉన్నది ఎక్కువ ఉంటుంది, పీరియడ్స్ కూడా సరిగ్గా రాకపోయినా వాటికి కూడా ఇది చాలా మంచిది అన్నమాట. నువ్వుపప్పు ఎక్కువ తింటే చాలా మంచిది. సో ఇలా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లార్చానండి. వీటిని అయితే మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని, మనకి ఎంత టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుంటున్నాము, సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది ఎక్కువ మిక్సీ పెట్టకండి, ఎక్కువ మిక్సీ పెడితే ఉండలు కట్టేస్తుంది. నేను కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం ఉండ కట్టేసింది, అదే కొంచెం ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది మీరు. సో ఈ 3 పొడాలు కూడా రెడీ అయిపోయినాయండి, కందిపొడం అండ్ నువ్వుపప్పు పొడం అండ్ పుట్నాల పొడి అన్నమాట. ఈ 3 కూడా చాలా బాగుంటాయి, మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎవరైనా చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు, అంత ఈజీగా ఉంటాయి ఈ పొడాలన్నీ కూడా. అండ్ సేమ్ మెథడ్స్ కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను వేడివేడి అన్నంలో కందిపొడం అండ్ అలాగే నెయ్యి వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీకు కూడా నచ్చితే కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. సో ఈ వీడియో బ్యాచిలర్స్ అండ్ అలాగే హాస్టలర్స్కి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.